మీరెప్పుడైనా మీ కాలి వేళ్లను చాలా నిశితంగా పరిశీలించారా నిశితంగా పరిశీలిస్తే కాలికి ఉన్న వేళ్లు ఒకదాని తర్వాత ఒకటి పొడవు తగ్గుతూ ఉండటం మనం గమనిస్తాం అయితే కొంతమంది కాలి వేళ్లు వేరుగా ఉండటం కూడా మనం చూస్తుంటాం కాకపోతే కొంతమంది అమ్మాయిలకి కాలి బొటన వేలు కంటే పక్కన వేలు పొడవుగా ఉండటం మనం గమనిస్తూ ఉంటాం ఇలా ఉన్నవారి గురించి కొంతమంది కొన్ని వ్యాఖ్యలు చేయటం కూడా మనం వినే ఉంటాం మరి అది ఎంతవరకు నిజం లేదా అనేది ఓసారి చూద్దాం ఇకపోతే ముఖ్యంగా ఆడవారి కాలి వేళ్ల కంటే బొటనవేలు పెద్దగా ఉంటే అలాంటివారు చాలా తెలివితేటలు గలవారని అలాగే వారు మంచి సృజనాత్మకత కలిగి ఉంటారు అంతేకాకుండా వీరు ఎటువంటి పనినైనా సరే చాలా సులువుగా చేయటమే కాకుండా ప్రతి పనిలో కూడా ముందుంటారు ఒకవేళ కాలి రెండవ వేలు బొటనవేలు కంటే కాస్త పొడవుగా ఉంటే వారిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అలాంటి వారు చాలా ధైర్యంగా ఉండటమే కాకుండా పక్కవారిని కూడా తమతో పాటు ధైర్యంగా ఉండేలా చేస్తారు ఇలాంటివారు కొత్త వ్యక్తులతో చాలా సులువుగా కలిసిపోతారు సాధారణంగా నడక తీరుతెన్నులను బట్టి కొందరు మనిషిని చూసి లక్షణాలు చెప్పేయగలుగుతారు అలాగే చేతిరేఖలను బట్టి కూడా వీరు ఇలా ఉంటారు వీరి లక్షణాలు ఈ విధంగా ఉంటాయి అని చెప్పగలుగుతుంటారు అలాగే అమ్మాయిల కాలి వేళ్ళను బట్టి కూడా వారు ఏ విధంగా నడుచుకుంటారు ఏ విధంగా ప్రవర్తిస్తారు వారిని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది అన్న విషయాలను కూడా కొందరు చెప్తుంటారు అమ్మాయిల కాలి వేలి కంటే పక్కన వేలు పొడుగు ఎక్కువగా ఉంటే వారు చాలా తెలివైన వారుగా ఉంటారట అలాగే వారు ఎక్కువగా క్రియేటివ్గా పనిచేస్తారట మిగతా వేళ్ల కంటే వేలు పొట్టిగా ఉన్న అమ్మాయిలైతే ఎన్ని పనులైనా ఏ పనైనా సునాయసంగా చేసేస్తారట అదే వేలు పక్కన వేలు మిగతా అన్ని వేళ్ల కంటే పొడవుగా ఉంటే కనుక అలాంటి అమ్మాయిలలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయట ఇలాంటి సమస్య ఎదురైనా ముందుండి నడిపించగలుగుతారు వారు డైనమిక్గా ఉండటంతో పాటు ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఉంటారు అదే కాలి రెండో వేలు అన్ని వేళ్ల కంటే పొట్టిగా ఉంటే అలాంటి అమ్మాయిలు బాగా కలివిడిగా ఉంటారట అంటే అందరితో బాగా కలిసిపోతారు అందరితో నవ్వుతూ ఉంటారు అదే కాలి మొదటి మూడు వేళ్లు సమానంగా ఉండి చివరి రెండు వేళ్లు చిన్నగా ఉంటే ఈ అమ్మాయిలు చాలా దృఢంగా ఉంటారట కాలి కాలివేళ్లలో నాలుగు సమానంగా ఉండి చివరి వేలు చిన్నగా ఉన్న అమ్మాయిలు కుటుంబానికి అత్యధిక ప్రాముఖ్యతనిస్తారు అదే అన్ని వేళ్లు పొడుగ్గా ఉండి నాలుగో వేలు పొట్టిగా ఉంటే ఇలాంటి అమ్మాయిలకు కుటుంబం పట్ల రిలేషన్షిప్ పట్ల పెద్దగా ఆసక్తి ఉండదు అందరూ ఇలానే ఉంటారని కాదు జనరల్ గా ఇలాంటి గుర్తుల ద్వారా కొన్ని విషయాలను అంచనా వేసి చెప్తూ ఉంటారు మన పెద్దలు అయితే ఖాళీ వేళ్లను బట్టి మనుషులను అంచనా వేయటమే కాకుండా వారి జీర్ణ వ్యవస్థ పనితీరును కూడా ఇతరులతో బంధాలు ఎలా ఉంటాయి అనే వరకు చాలా విషయాలు చెప్పేయచ్చు పాదాన్ని చూసి ఆ వ్యక్తి ధైర్యవంతుడా లేదంటే తెలివైన వ్యక్త అనే విషయం కూడా చెప్పొచ్చు అయితే కొంతమంది పిల్లలు పుట్టగానే వాళ్ళ అరికాళ్లను పాదాలను పరిశీలిస్తుంటారు ఎందుకంటే మన అరిచే కనుక పిల్లల పాతాలకు ఆనించి చూసినట్లయితే ఆ పాదం మొత్తం మన చేతికి సమానంగా ఆనునట్లయితే వాళ్ళు చాలా అదృష్టవంతులు వాళ్ల వల్ల సిరి సంపదలు కలుగుతాయి ఎందుకంటే ఇలా అందరికీ జరగదు కొంతమందికి మాత్రమే పాదాలనేవి భూమికి సమానంగా ఆనుతూ ఉంటాయి అంటే ఎక్కడా కూడా మధ్యలో గ్యాప్ లేకుండా భూమికి సమానంగా అనేది కింద ఆనుతూ ఉంటుంది అలాంటి వారు చాలా అదృష్టవంతులు ఇక కొంతమందికైతే కాలు భూమిపైన ఆనకుండా కనీసం ఒక్క వైపు కూడా ఆనకుండా మధ్యలో అర్ధ చంద్రకరంగా అంటే మనం ఏదైనా చిన్న వస్తువును ఈ పక్క నుండి కనుక పంపించినట్లయితే ఆ పక్క వరకు వెళ్తుంది అంటే అంత గ్యాప్ అర్ధ చంద్రకరంగా అంత గ్యాప్ అనేది కనిపిస్తుంది అది చెడుకు సంకేతంగా భావిస్తాం అలా ఉండకూడదని మన శాస్త్రాలు చెప్తున్నాయి పాదం అనేది భూమికి పూర్తిగా ఆనినట్లయితే చాలా మంచికి సంకేతం ఒకవేళ పూర్తిగా ఆనకపోయినా కనీసం ఒక వైపు పాదం అనేది భూమికి ఖచ్చితంగా ఆనాలి అలా కాకుండా మధ్యలో పూర్తిగా గ్యాప్ వచ్చి ఒక పేపర్ని గనక ఈ పక్క పెట్టినట్లయితే ఆ పక్కకు వెళ్ళిపోతుంది ఆ విధంగా గనుక ఉన్నట్లయితే అది చెడుకు సంకేతంగా భావిస్తాం ఇక పూర్తిగా పాదం అనేది భూమికి ఆనిన వారి వల్ల సిరి సంపదలు కలుగుతాయి అలా చిన్నపిల్లల పాదాలు కనుక భూమికి పూర్తిగా ఆనినట్లయితే వాళ్ల కాళ్ళకి పట్టీలు పెట్టి ఆ ఇంట్లో కనుక ఆ పిల్లలు తిరుగుతూ ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఆ ఇంటి మీద కురిపిస్తుంది అంటే ఆ బుడి నడకల వల్ల సిరి సంపదలు కూడా వెళ్లి విరుస్తాయి చూసారు కదండి ఖాళీ వేళ్లు పాతాలు ఏ విధంగా ఉండాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి